నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ కార్యాలయంలో తలసేమియా పిల్లలకు మెడికల్ క్యాంప్ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విచ్చేశారు। ముందుగా వైద్య బృందం తలసేమియా పిల్లలకు వ్యాక్సినేషన్, 2D ఎకో, గుండె పరీక్షలు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు హెచ్ఎల్ఏ పరీక్షలను నిర్వహించి మందులు అందజేశారు। రెడ్ క్రాస్ తలసేమియా క్లినిక్ ద్వారా చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలను వైద్యులు వివరించారు। తలసేమియా పిల్లల కోసం ఎంతో సమయాన్ని వెచ్చించి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు సీత, హరిత, రమ్య, భార్గవి, యశ్ వర్ధన్లను ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు। ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు। తలసేమియా పిల్లలకు రెడ్ క్రాస్ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా కల్పించారు। రెడ్ క్రాస్ లో ప్రతి నెల 100 మంది తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు రక్తం అందించడమే కాకుండా ఉచితంగా మందులు, భోజన వసతి కల్పిస్తున్నామని తెలిపారు। త్వరలో మిగిలిన వారికి కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స చేయించేందుకు రెడ్ క్రాస్ ప్రయత్నం చేస్తుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో వైద్యులు, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। క్యూర్ కావాలి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే చేయగలగాలి। ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సుమారుగా 25 లక్షల నుంచి 40 లక్షల రూపాయల దాకా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది। మరి ఇలాంటి పిల్లలందరినీ కూడా సుమారుగా 100 మంది ఉన్నటువంటి తలసేమియా పిల్లలందరినీ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తలసేమియా యూనిట్ వారందరినీ కూడా దగ్గరికి తీసుకొని వారికి రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ, అలానే ఈ రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసేటప్పుడు వారికి ఈ కొన్ని ఇన్ఫెక్షన్స్ కానీ అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది। దానికి సంబంధించినటువంటి ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వడం కానీ, ఫ్రీ ఫుడ్ కానీ వీటన్నిటినీ కూడా ఏర్పాటు చేస్తూ ఈ 100 చిల్లర మంది పిల్లల్ని ఈ రెడ్ క్రాస్ తలసేమియా యూనిట్ కాపాడుకుంటూ వస్తుంది। అయితే గత సంవత్సరం వీరిలో కొంతమందికి హెచ్ఎల్ఏ టైపింగ్ టెస్ట్ చేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అర్హులైనటువంటి సుమారుగా 7-8 మందిని వరకు కూడా మనం ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడం జరిగింది। చెన్నై, బెంగళూరులో మంచి హాస్పిటల్స్లో వారందరికీ కూడా చేయించడం జరిగింది। వారందరూ కూడా పూర్తిగా ఆరోగ్యవంతులు కూడా అయినారు। మరి ఈ అంటే పూర్తిగా వారందరికీ కూడా ఎలాంటి డబ్బులు ఖర్చు కాకుండా అంతా కూడా డోనార్స్ ద్వారా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో కూడా చేయడం జరిగింది। అయితే ఈ కార్యక్రమాన్ని మిగిలిన పిల్లలకు కూడా చేయించాలన్న ఒక ఆలోచనతో ఈ ప్రాసెస్ని కంటిన్యూషన్లోకి తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది। అయితే నేను ఈ పరంగా నేను ఒక ప్రధానమైనటువంటి ఇష్యూని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను। ప్రధానంగా ఇప్పుడు అందరూ కూడా అనుకుంటారు డాక్టర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అంతా కూడా కమర్షియల్ అయినాయని। నేను చాలా గర్వపడుతూ ఉన్నాను। మా దగ్గర డాక్టర్స్ ఈ ప్రోగ్రాంలో ఫ్రీగా వారు చాలా బిజీగా ఉన్నప్పటికీ, వారికి ఎంత ప్రాక్టీస్ ఉన్నప్పటికీ కూడా ఈ తలసేమియా ప్రాజెక్టు కోసం రెగ్యులర్గా వారు ఫ్రీగా వచ్చి ఈ ప్రాసెస్ అంతా కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది। అటువంటి వాళ్ళందరికీ కూడా సమాజానికి ఒక స్ఫూర్తి అని కూడా నేను తెలియచేయగలను। ఇందులో ప్రధానంగా డాక్టర్ సీత మాకు ఈ తలసేమియా యూనిట్కి కన్వీనర్గా కూడా ఉన్నారు। ఆమె రెగ్యులర్గా ఈ తలసేమియా యూనిట్కి సంబంధించి ఆమె ఫ్రీ సర్వీస్ చేయడం కానీ, అలానే డాక్టర్ హరితా మేడం, ఈమె అందరికీ కూడా తెలుసు, సీనియర్ మోస్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్, నెల్లూరులో ఉన్నటువంటి ఒక సీనియర్ డాక్టర్స్లో ఆమె ఒకరు। అయినా కూడా మన ఒక సర్వీస్ చేయాలి అన్న ఆలోచనతో ఈ తలసేమియా ప్రాజెక్టుకి ఆమె రెగ్యులర్గా రావడం, పిల్లలందరినీ కూడా ట్రీట్ చేయడం, ఈరోజు ఇంతమంది పిల్లలకి వారందరికీ కూడా ఒక ప్రాణదానం చేయడం అంటే వారు చేస్తున్నటువంటి సర్వీస్ని ఎవరు కూడా మర్చిపోలేనటువంటిది। అలానే డాక్టర్ రమ్య మేడం, ఈమె చెన్నై నుంచి, చెన్నై అపోలోలో పనిచేస్తూ కూడా మనకి రెగ్యులర్గా ఈ రెడ్ క్రాస్కి రావడం, ఇక్కడ సర్వీస్ చేయడం కూడా జరుగుతూ ఉంది। అలానే నెల్లూరులో ఉన్నటువంటి కార్డియాలజిస్ట్ డాక్టర్ భార్గవి మేడం కానీ, అలానే డాక్టర్ పెడియాట్రిషియన్ డాక్టర్ వందనా మేడం కానీ, మాకు డాక్టర్ రేశవర్ధన్ గారు ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ సంబంధించి ఆయన కానీ రెగ్యులర్గా ఈ ప్రాజెక్టులో ఈ డాక్టర్స్ అందరితో కలిపి కోఆర్డినేట్ చేసుకుంటూ వీరందరూ కూడా సర్వీస్ చేయడం చాలా సంతోషంగా ఉంది। మరి ఈరోజు సుమారుగా 70 మంది పిల్లలకి సంబంధించి ఇక్కడ మేము ఫ్రీగా చేస్తున్నటువంటి ప్రోగ్రాం అందరికీ కూడా 2D ఎక్కువ అవసరమైన వారందరికీ కూడా 2D ఎక్కువ చేయడం కానీ, అలానే హెచ్ఎల్ఏ టైపింగ్ చేయడం, ఇందాక మేడం కూడా చెప్పారు సుమారుగా 15,000 రూపాయల దాకా ఈ టెస్ట్ చేయించుకోవాలంటే ఖర్చు అవుతుంది। మరి హెచ్ఎల్ఏ టైపింగ్ టెస్ట్లో ఎవరికైతే ఎలిజిబిలిటీ వస్తుందో ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి వారందరికీ కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలన్న ఆలోచనతో ఈ హెచ్ఎల్ఏ టైపింగ్ టెస్ట్ని కూడా వీరందరికీ కూడా చేయించడం జరుగుతుంది। అలానే ఈ హెచ్బీజీ టెస్ట్ కూడా ఈ పేరెంట్స్కి చేయడం కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ, అలానే ఫ్రీ మెడికల్ చెకప్ కానీ వీటన్నిటిని కూడా ఈరోజు ఈ హాజరైనటువంటి చిన్నారులందరికీ కూడా చేయించడం జరుగుతుంది। తపాల వారీగా వీరందరికీ కూడా టెస్ట్ చేయడం కానీ, భవిష్యత్తులో వీరందరికీ కూడా వీలైనంత ఎక్కువ మందికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించి వారందరినీ కూడా పూర్తి ఆరోగ్యవంతులుగా చేయడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పనిచేస్తుంది। దీనికి సంబంధించినటువంటి మేనేజ్‌మెంట్ కమిటీ మెంబర్లు గాని కన్వీనర్లు గాని కో కన్వీనర్లు గాని ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వామ్యం కావడం వారందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।